हाय अंडी मन मिद्दे तोटलो कोन्नी फ्रूट्स उन्नाई मल्ली चाला वेजिटेबल्स उन्नायंडी मोत्तम अवेमेम उन्नायो चूसी तेंपेसुकुंदाम मोन्न मिगिलिपोयिन कूरगायलु अयिते एमेम उन्नायो अवि कूडा ई रोज चालाने उन्नायी फ्रूट्स मरियु कूरगायलु तेंपेसुकुंदाम इक्कड चूडंडी इक्कड फ्रूट्स उन्नायी इक्कड चूडंडी चूस्तारु कदा फ्रूट एंत मंचिगा उंदो ई फ्रूट कट चेसुकुंदाम चूडंडी चूडंडी फ्रूट एंत बागुंदो ఇంకొటుందండి ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి రెండు అయితే ఫ్రూట్స్ వచ్చాయి సపోటా ఫ్రూట్స్ ఇగో ఇక్కడ పిందెలు చూడండి ఎట్లా ఉన్నాయో ఈడ ఇగో ఇక్కడ ఇంకో నెక్స్ట్ హార్వెస్ట్ కి అయితే చాలా వస్తాయి చూడండి ఇక్కడ చూడండి ఎంతగానో మనే అక్కడ చూడండి పిందెలు అగో అక్కడ పిందెలు అయితే విపరీతం వచ్చాయండి కొమ్మ కొమ్మకు గుత్తులు గుత్తులుగా ఇక్కడ చూడండి పిందెలు ఎంతగా నమొచ్చనే చాలా పిందెలు ఉన్నాయి ఇప్పుడైతే రెండు ఉన్నాయి హార్వెస్ట్ చేసుకున్నాం మొన్న అయితే రెండు రాలిపోయినాయండి నాలుగు ఉండే రెండు రాలిపోయినాయి రెండు అయితే హార్వెస్ట్ చేసుకున్నా ఇక్కడ కొన్ని దానిమ్మకాయలు ఉన్నాయండి కట్ చేసుకుందాం ఇవి చాలా రోజులు అయ్యింది అయ్యి రెడీ అయ్యి ఇక్కడ ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవి నాటువ అన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇవి చిన్న చిన్ననే ఉన్నాయి గానీ లోపల రెడ్ ఉంటాయి విత్తనాలు చాలా రోజులైంది అయ్యి ఇంత కొద్ది పెద్దగా అయితే ఏమంటే అయితలేవు నేను చాకు తెచ్చుంటే కట్ చేసి చూపిస్తుంటి చాకు తేలేను నేను ఒకసారి వీడియోలో చూపించాను కదండి ఇవి కట్ చేసి ఎంత మంచిగా లోపల గింజలు ఇప్పుడైతే నైఫ్ తీసుకురాలేదండి తీసుకొచ్చుంటే కట్ చేసి చూపిస్తుంటి ఇవైతే లోపల గింజలు రెడ్ ఉంటాయి చాలా టేస్ట్ ఉంటాయి ఇప్పుడైతే 5 దానిమ్మకాయలు వచ్చాయి 2 అయితే సపోటా పండ్లు వచ్చాయి ఇంకా కూరగాయలు ఉన్నాయి ఇప్పుడు కట్ చేసుకుందాం ఇక్కడ క్లోబిన్స్ అయినాయండి మన గార్డెన్ లో చూడండి క్లోబిన్స్ కొత్త పంట మన గార్డెన్ లో చాలా బాగుచ్చాయి ఇక్కడ ఒకటి వచ్చింది ఇగో ఇక్కడ వచ్చింది చూస్తారు కదా ఎంత బాగుచ్చాయో మళ్ళీ చాలా పిందెలు పూతలు ఉన్నాయండి ఇక్కడ చూడండి ఇడ కూడా ఒక చిన్న చిన్న ఉన్నాయి ఇవి పెద్దగా అయినాక కట్ చేసుకుందాం చూడండి గుత్తులు గుత్తులుగా ఎట్లా వచ్చాయి పూతలు పిందెలు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా వచ్చింది చూడండి అక్కడ వరకు చాలా బాగుస్తున్నాయి క్లోబిన్స్ అయితే ఇవి నెక్స్ట్ హార్వెస్ట్ కట్ చేసుకుందాం ఎందుకంటే ఇంకా అన్ని రెడీ కాలేవు కొన్ని కొన్ని ఇట్లా పిందెలు లెక్క ఉన్నాయి నెక్స్ట్ హార్వెస్ట్ కు ఇవన్నీ కట్ చేసుకుందాం ఇక్కడ టమాటాలు ఉన్నాయండి టమాటాలు చాలా వచ్చాయి ఈసారి అయితే మన గార్డెన్ లో మొత్తం దంపేసుకుందాం ఎంత పెద్ద పెద్ద సైజ్ వచ్చాయి చూడండి చాలా బాగున్నాయి టమాటాలు మొన్న ఒకసారి హార్వెస్ట్ చేసుకున్నా మళ్ళీ ఇప్పుడు రెండో హార్వెస్ట్ ఇది ఈ టమాటా చూసిరు కదండి ఎంత మంచిగా ఎంత ఫ్రెష్ గా ఎంత పెద్దగా ఉందో చూడండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో చూడండి ఒక చెట్టుకు ఎంత మంచి వచ్చనే ఇంకో చెట్టుకు దంపుకుందాం ఇక్కడ కూడా చూడండి టమాటాలు అయితే ఎంత బాగా వచ్చనాయో ఈ మొక్కకు అక్కడ ఆ మొక్కకు ఇక్కడ చూడండి ఇక్కడ నా ఎన్కల చూడండి ఎంత గణం వచ్చనాయో టమాటాలు ఇవన్నీ మనము హార్వెస్ట్ చేసుకుందాం ఈ రోజు అయితే 2 కేజీస్ కంటే ఎక్కువనే వస్తట్టు ఉన్నాయి టమాటాలు ఇంకా అక్కడ సైడ్ కూడా ఉన్నాయి అన్ని మొత్తం మీరు తెంపేసుకుందాం నేను చెప్పాను కదండి ఉండి ఉండి అన్నీ ఒకటేసారి వస్తాయని వస్తూనే ఉన్నాయి చూడండి కొంచెం లేటుగా పండినాయి ఇక ఇప్పటి నుంచి అయితే ఇక హార్వెస్ట్ హార్వెస్ట్కి అయితే కంపల్సరీ టమాటాలు వస్తట్టు ఉన్నాయి ఇవి ఈ టమాటాలు దూరంగా ఉన్నాయి కదండి ఇవి మనము నిల్వ పచ్చడి పెట్టుకోవాలి చాలా బాగుంటాయి చూడండి ఇట్లా ముక్కల్లాగా కట్ చేసి ఆవపొడి వేసి పెడతారు చూడండి మామిడికాయ చట్నీ లెక్క అట్లా పెట్టుకోవాలి చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి కాయలు అయితే ఎట్లా ఉన్నాయో కొమ్మ ఇరిగిపోయేటట్టు అయితే అయ్యిందండి ఆడికి నేను ఇగో పైపు కట్టిన ఎందుకంటే మొత్తం ఇది ఇరిగిపోయేటట్టుంది ఇక్కడ కూడా ఉన్నాయండి చూస్తారు కదా ఎంత బాగున్నాయో ఇక్కడ కూడా చాలా బాగున్నాయి టమాటాలు అయితే ఈ చెట్లు ఆకులు అంత హెల్దీగా లేవు ఇట్లా పేలిపోయినట్టు ఉన్నాయి కానీ కాయలు అయితే బాగున్నాయి
ఇక్కడ చూడండి ఈ మొక్క చూస్తారు కదండి ఇగో బరువుకు ఇట్లా ఇరిగిపోయింది చూడండి కొమ్మ కొమ్మ ఇరిగిపోయి ఇగో ఇట్లా చూడండి ఇరిగిపోయినందుకు ఇక్కడ ఇటుక పెట్టుకున్నా నేను మొత్తం అంటే కొంచెం అతుక్కుంది అయినా సరే ఇంకా నయ్యం అట్లనే మంచిగా ఎండిపోకుండా ఈ ఇటుక పెట్టుకోవడం వల్ల ఇట్లా కొంచెం ఆగిందన్నమాట ఎండిపోకుండా చూస్తారు కదా ఇంట్లో ఎన్ని కాయలు అయినాయో ఈ కాయలు బరువుకు కొమ్మ ఇరిగిందన్నమాట చూస్తారా ఇట్లా కట్టుకునేది ఉండే నేను కొంచెం లేట్ అయ్యింది కట్టే కట్టుకునేది ఉండే లేట్ అయ్యేసరికి మొత్తం కొమ్మ బరువు ఇరిగిపోయింది చూడండి ఈ టమాటాలు మనం తెంపేసుకుందాం కొంచెం ఇవి కట్ చేసుకుంటే చెట్టు కలకగా అవుతుంది ఇట్లనే మెల్లగా పెట్టేస్తాం ఇక్కడ కూడా ఉన్నాయండి టమాటాలు చాలా బాగున్నాయిగో ఇట్లా ఇట్లా సపోర్ట్ కట్టుకున్నందుకు ఈ మొక్క చూడండి ఎంత బాగుందో చూస్తారు కదా ఈ మొక్క ఎంత మంచిగా ఉందో దీనికి ఎంత బాగున్నాయి ఇగో దీన్ని కూడా కట్టాలి కడితే మంచిగా ఉంటుంది ఇది కొంచెం ఇట్లా పోయింది ఇది కట్ చేద్దాం ఈ టమాటాలు చూస్తారు కదా ఎంత బాగా వచ్చినాయో టమాటాలు ఇక్కడ కూడా ఉన్నాయండి టమాటాలు తెంపుకుందాం దూర ఇవి తెంపుకొని ఇంట్లో పెట్టుకుంటే కూడా పండ్లు అయిపోతాయండి ప్రాబ్లం లేదు ఈ మొక్కకైతే ఎంత బాగున్నాయో కాయలు పెద్ద పెద్దగా చూడండి ఈ మొక్కకి ఇట్లా సపోర్ట్ కట్టుకున్నా ముందైతే ఇట్లా బకెట్ కింది కొరిగిపోయి ఉండే ఇట్లా సపోర్ట్ కట్టుకున్నందుకు ఎంత అందంగా ఉన్నదో చూడండి మొక్క ఇట్లుంటే చాలా రోజులు పూతకాత వస్తుంది అనమాట మొక్కలకి లేకపోతే కొమ్మ ఇరిగిపోయి చెట్టు ఖరాబ్ అయిపోతుంది ఎంత పెద్ద పెద్ద సైజుగా ఎంత అందంగా ఉన్నాయో టమాటాలు ఇక్కడ కూడా ఉన్నాయండి చూడండి టమాటాలు ఎంత బాగా వచ్చినాయో మన గార్డెన్లో ఈ పెద్ద బుట్టి అండి పెద్ద బుట్టి నిండా టమాటాలు వచ్చినాయి 2 కేజీస్ కంటే ఎక్కువనే ఉన్నాయి చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో టమాటాలు అయితే ఇక్కడ పచ్చిమిర్చి మొక్క చూడండి ఎంత బాగా వచ్చిందో గుబూరుగా పెద్ద సైజు వచ్చింది చూడండి చూస్తారు కదా ఎంత పెద్ద సైజు మొక్క అయితే గుబూరుగా వచ్చేసింది ఇట్లా రావడానికి కారణం ఏంటంటే మనము చిన్నగా మొక్క ఉన్నప్పుడు మనము పైన టిప్స్ కట్ చేసుకోవాలి టిప్స్ కట్ చేసుకుంటే ఇట్లా గుబూరుగా వస్తుంది చూడండి కాయలు చూస్తారు కదా ఎంతగానో ఉన్నాయో కనిపిస్తున్నాయా మీకు చూస్తారు కదా కాయలు ఈ కాయలు అయితే 1.5 కిలో కంటే ఎక్కువనే వచ్చినట్టున్నాయి ఈ ఒక్క మొక్కకే చూద్దాం ఎన్ని వస్తాయో కట్ చేసుకుందాం ఈరోజు అయితే పచ్చిమిరపకాయలు అయితే చాలా వస్తాయి ఈరోజు నిజానికి పచ్చిమిరపకాయలు హార్వెస్ట్ అయినండి కాకపోతే టమాటాలు కనిపించినాయి అందుకే దింపేసిన మొత్తం పచ్చిమిర్చి హార్వెస్టే చేసుకుందాం అనుకున్నా ఈరోజు చాలా టైం పడుతుందేమో కాకపోతే మొత్తం తెంపేస్తా తెంపకపోతే ఏమవుతుందంటే చెట్లకు మళ్ళీ పూత కాత రావట్లేదు ఇవే ఇక ముదిరిపోయేంత వరకు పూత కాత రాదన్నమాట అందుకే ఇప్పటికీ ముదిరిపోయినాయి ఇవి ముదిరిపోయినాయి మొత్తం తెంపేసుకుందాం లేకపోతే పండు మిరపకాయలు అయిపోతాయి మళ్ళీ చెట్టు ఖరాబ్ అయిపోతుంది అనమాట పండు మిరపకాయల వరకు వచ్చేసరికి ఈల్డ్ ఆగిపోయినట్టు అయిపోతుంది మొక్క ఆరోగ్యంగా ఉండాలంటే మనము ఎప్పటికప్పుడు ఇట్లా కట్ చేసుకోవాలి చూడండి ఇంత ఘనం ఉన్నాయి చూడండి ఇగో చూస్తారు కదా మొక్క అయితే చాలా హెల్దీగా ఉంది చూడండి మిరప మొక్క చూస్తారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో
చూస్తారు కదండి ఒక్క మొక్కకే చూడండి ఇగో ఈ మొక్కకే ఇంకా ఉన్నాయి లేతలైతే ఉండని ఇగో ఇప్పుడైతే చూస్తారు కదా పావు కేజీ కంటే ఎక్కువ ఉన్నాయి ఇవైతే ఇంచుమించు హాఫ్ కేజీ వరకు ఉన్నాయి ఇగో ఇంకో మొక్కకు తెంపుకుందాం ఇక్కడ ఉన్నది కదా మొక్క ఈ మొక్కకు తెంపేసుకుందాం ఇక్కడ చూడండి ఈ మొక్కకు కూడా ఎంతగానమైనవి మిరపకాయలు ఎప్పుడు పుల్లటి మధ్యన ఇంగువ ద్రావణము మనకు పెస్ట్ అటాక్ కాకపోయినా సరే మనము స్ప్రే చేస్తున్నాలన్నమాట స్ప్రే చేస్తుంటే ముందు జాగృతగా మనకు పేనే గాని దోమనే గాని రాకుండా ఉంటదన్నమాట వచ్చినాక స్ప్రే చేస్తే అంత నివారణ రాదు రాకముందే మనము వారానికి ఒకసారి స్ప్రే చేస్తుండాలి పెద్ద పెద్ద కట్ చేసుకుంటున్నా ముదిరిపోయినాయి లేతే ఉండని ఇంకా చూడండి ఇంతగానం వచ్చినాయి ఈ పచ్చి మిరపకాయలు అయితే నిదానంగా కట్ చేసుకోవాలండి ఎట్లైనా టైం పడుతుంది కొంచెం నా వీడియోలు అయితే లెంతే ఉంటున్నాయి ఇప్పుడు రెండు మూడు మిరపకాయలు కట్ చేసుకొని ఆపి మళ్ళీ కట్ చేసుకొని మొత్తం చూపించొచ్చు కానీ న్యాచురల్గా నేను ఎలా కట్ చేసుకుంటున్నానో అలా మొత్తం మీకు చూపిస్తున్నాను అన్నమాట ఎక్కడ చూసినా మిరపకాయలు చూడండి ఇగో ఇక్కడ చూస్తారు కదా ఎట్లా వస్తున్నాయో ఎన్ని దెంపంగా ఇంకా ఎన్నో ఒకటి ఉండిపోతుంది ముదిరిపోయినాయి ఇప్పుడు రెండు మొక్కలు అయిపోయినాయి కదండి మిరప మొక్కలు ఇంకా ఉన్నాయి రెండు మూడు మొక్కలు అవి కూడా దెంపేసుకుందాం ఇప్పుడైతే రెండు మొక్కలకైతే ఇన్ని వచ్చినాయి చూడండి మిరపకాయలు ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ మిరపకాయలు మొత్తము పూత ఉన్నకాడికైతే కాసిందండి కాసినందుకు పూత తక్కువ ఉంది ఆడొకటి ఉంది ఇప్పుడు కట్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ పూత మొత్తం వచ్చేస్తుంది అందుకనే మొత్తం ఎక్కువ శాతం అయితే కట్ చేసుకుంటున్నాం మొక్కలకు మొత్తం చూడండి లేతే మరీ లేతే ఉంచి మిగతా కట్ చేసుకుంటా ఇట్లా కట్ చేసుకుంటేనే పూత వస్తుంది చూస్తారు కదా పూతనే లేదు అంటే ఉన్నకాడికి మొత్తం కాయ అయ్యింది ఆడొక్కటి అయింది పూత చూడండి బలమంతా ఈ కాయలే తీసుకుంటాయి అన్నమాట మళ్ళీ పూత రావడానికి చాయిస్ లేకుండా బలమంతా ఈ కాయలే తీసుకుంటాయి ఇవి మంచిగా రెడీ అయినాక కట్ చేసుకున్నాకనే మళ్ళీ కొత్త పూత స్టార్ట్ అవుతుంది ఈ మిరపకాయలకే కదండి ఏ మొక్కకైనా కూడా అంతే విపరీతం మిరపకాయలు వచ్చినాయి ఇది నాలుగో మొక్క అండి ఈ నాలుగో మొక్కకు దెంపుకుందాము చూడండి ఎంత బాగా వచ్చినాయో అంటే అన్ని మొక్కలు చూపిస్తారు అనిత గారు అని అనుకోవచ్చు నేను పెట్టినవి ఐదారు మొక్కలు అండి ఐదారు మొక్కలకు కట్ చేద్దాం ఎందుకంటే నేను కట్ చేస్తుంటే కూడా కొత్తగా ఎవరైనా గార్డెన్ చూస్తుంటే వాళ్ళకు కూడా పెంచుకోవాలనే ఆలోచన వస్తుంది కదా ఎంత మంచిగా అవుతున్నాయో చూడండి మిరపకాయలు మనం చిన్న కుండీలలో కూడా ఇంత మంచి పంట పండించుకుంటున్నామంటే గ్రేట్ అనిపిస్తుంది నాకైతే ఎక్కువ అయితే పశువుల ఎరువు వేసుకోండి నేను ఒకటే మాట చెప్తా అన్నీ వేసుకోవచ్చు అన్నీ మనము కిచెన్ వేస్ట్ వేసుకోవచ్చు బోన్ మీల్ వేసుకోవచ్చు మస్టర్ కేక్ వేసుకోవచ్చు చాలా రకాల ఆర్గానిక్గా మనకు దొరుకుతాయి అన్నీ వేసుకోండి కానీ పశువుల ఎరువు కూడా ఒకసారి వేసుకొని చూడండి ఎంత బాగా పంట వస్తుందో మీరు చూస్తారు కదా పశువుల ఎరువుల్లో ఉన్నంత బలము దేంట్లో ఉండదని అయితే నాకు అనిపిస్తుంది నేనైతే ఒకటేసారి తెచ్చి స్టోర్ చేసి పెట్టుకున్నా
అదే వేస్తున్నా నేను అందుకే ఇంత మంచి పంట వస్తుంది చూడండి చూస్తారు కదా మిరపకాయలు మీరే చూస్తారు కదా ఎంతగానో మిరపకాయలు వస్తున్నాయో ఇంకా ఉన్నాయి రెండు చెట్లకు తెంపేద్దాం ఇక చూస్తారు కదా కాయలు ఇగో ఇవన్నీ కాయలే ఇవి గ్రీన్ కలర్ ఉన్నాయి కాబట్టి మీకు అనిపిస్తలేవేమో ఇవి తెంపేద్దాం మాగిన పశువుల ఎరువుకు ఎన్పికే అనేది ఉంటదన్నమాట నైట్రోజన్ అందులో ఎక్కువ ఉంటది నైట్రోజన్ వల్ల మొక్కలకైతే ఆకుపచ్చదనం వస్తుందన్నమాట గ్రీనరీ పూత కాత కూడా మంచి వస్తుందన్నమాట నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఈ మూడు ఉంటాయి అందులో ఎన్పికే అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఈ మూడు మొక్కకి సమభాగాల్లో అందిస్తుందన్నమాట మాగిన పశుల ఎరువు నేనైతే గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ట్రాక్టర్ నిండా తెప్పించుకున్నానండి పశువుల ఎరువు ట్రాక్టర్ నిండా తెప్పించుకుంటే 2000 తీసుకురు ఎక్కడ తీసుకురు అని అడుగుతారు కదా మాకు పాలు పోస్తారు కదండి పాలు పోసేటోళ్ళు వాళ్ళ దగ్గర గేదెలు ఉన్నాయన్నమాట పొలంలో అయితే ఆయనను అడిగినామన్నమాట మాకు పశువుల ఎరువు కావాలంటే సరేనమ్మా అని చెప్పి ట్రాక్టర్ నిండా పంపించిండు అదేనండి 1.5 ఇయర్ నుంచి అదే వేస్తున్నా నేను ఇంకా మంచిగా ఎండిపోయి పొడిలాగా అయిపోయింది నేను డ్రమ్ముల స్టోర్ చేసుకున్నా పెద్ద పెద్ద డ్రమ్ములు ఒకసారి నేను వీడియోలో చూపించాను కదండి ఆ డ్రమ్ములు చూపి అక్కడ డ్రమ్ములు కనిపిస్తున్నాయి కదండి మూడు డ్రమ్ములు ఆ డ్రమ్ముల్లో నేను పశువుల ఎరువు స్టోర్ చేసుకున్నా ఆల్రెడీ ఒకసారి వీడియోలో చూపించాను అయితే అవసరం ఉన్న అంటే మట్టిలో కలుపుకో అంటే ఇన్ని మొక్కలు ఉన్నాయి కదా మన గార్డెన్లో 200 వరకు మొక్కలు ఉన్నాయి అన్ని మొక్కలకు గాంగా ఇక ఇవన్నీ మొక్కలకు గాంగా ఇంకా అంతా మిగిలింది అది అప్పుడప్పుడు అప్పుడప్పుడు మొక్కలకు వేసుకుంటాను అనమాట అంటే మొక్క బలంగా లేనప్పుడు కొంచెం డల్ అనిపించినప్పుడు ఆ మొక్కలకు నేను ఈ పశువుల ఎరువు వేసుకుంటాను అనమాట ఒకటేసారి తెప్పించుకున్నందుకు నాకు మంచిగా అన్ని మొక్కలకు సరిపోయిందనమాట ఇక్కడ మిరప మొక్కకి మిరపకాయలు చూడండి ఎంతగానో వచ్చినాయో మస్తు కాసినాయి చూడండి దీనికి కూడా ఇక్కడ చూడండి ఇట్లా కనిపిస్తున్నాయో చాలా బాగున్నాయండి మిరపకాయలు అయితే అసలు ఇంతగానో వస్తాయని కూడా నేను అనుకోలేదు చాలా బాగున్నాయి చూడండి ఇవన్నీ తెంపేసుకుందాం మనం ఇక్కడ చూడండి ఇక్కడ వరకు ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంతగానో ఉన్నాయి ఎంతగానో మిరప చెట్లకు మిరపకాయలు అవుతున్నాయి ఇంకొక మొక్కకు ఉన్నాయి మీరు ఇప్పుడు చూస్తే అయితే షాక్ అవుతారు అంతగానో ఉన్నాయి ఈ మొక్క కట్ చేసుకున్నాక చూపిస్తా అమ్మమ్మ ఇంతగానో మిరపకాయలు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా మన గార్డెన్లోనే ఇంతగానో మిరపకాయలు రావడం మరి ఇది సీడును బట్టా బలాన్ని బట్టా అంటే సీడు ఉన్నంత మాత్రాన బలం లేకపోతే మాత్రం ఏ కాయ కాయదు కదా సీడు ఇంపార్టెంటే మనము మట్టిలో కలుపుకున్న బలం కూడా ఇంపార్టెంటే పంట వండాలంటే రెండు ఇంపార్టెంటే బలం ఉండి సీడ్ బాగాలేకుంటే కూడా మంచిగా కాదు సీడ్ మంచిగా ఉండి బలం లేకుంటే కూడా మంచిగా కావు చూడండి మొక్కలు పంట రాదు అన్నీ మంచిగా ఉంటేనే ఇట్లా పంట వస్తుంది చూడండి చూపిస్తున్నా కదండి ఆ మొక్క చూడండి ఒకసారి ఇక చూడండి ఈ మొక్కకు మిరపకాయలు చూడండి ఎంతగానో ఉన్నాయో ఇక చూడండి కాయలు కనిపిస్తున్నాయో లేదో మీకు ఇగో చూస్తారు కదా కాయలు పెద్ద పెద్ద సైజులు వచ్చినాయి చూడండి ఆకుల మధ్యలో కనిపిస్తలేనట్టున్నాయి ఇగో చూడండి ఎంతగానో ఉన్నాయో చూడండి కాయలు ఒక నిమిషం ఇక చూడండి పెద్ద పెద్ద కాయలు అయినాయండి ఇక్కడ చూడండి కాయలు ఎంతగానో ఉన్నాయో పెద్ద పెద్ద సైజు వచ్చినాయి కాయలు అయితే ఇక్కడ కూడా దీనికి ఫస్ట్ నుంచి తెంపలేనమాట అందుగురించి ఈ చెట్టు మర్చిపోయిన నేను యాక్చువల్గా తెంపడం అందుగురించి ఇవన్నీ ఇట్లా వచ్చినాయి చూడండి తెంపేసుకుందాం చూద్దాం ఈ ఒక్కదానికి ఎంతగానో వస్తాయో ఇప్పుడే ఇవి పెద్ద పెద్దగా అయినాయి చూడండి కాయలు లావుగా అయినాయి చూడండి ఎంత లావుగా అయినాయో
ఎంత పెద్ద సైజ్ వచ్చేనే చూడండి కాయలు ఇక్కడ చూడండి इधी मिर्ची हार्वेस्ट अनेकोवी एंकं मिर्ची चला उबी नैन मिर्ची हार्वेस्ट इक चूँ कायू एंत सैज दी सैज इक चूँ कायल कोम की చూస్తారు కదా ఇది తెంపేసుకుందాం ప్రతి ఒక్క కొమ్మకి గుత్తులు గుత్తులుగా అయినాయండి మీరు ఒక్కసారి మాగిన పశుల ఎరువు ఉంటే ట్రై చేయండి ఎంత మంచి పంట వస్తుందో మీకే తెలుస్తుంది ఇక్కడ చూడండి లోపల కూడా ఉన్నాయి కాయలు ఎట్లా కట్ చేయాలో కూడా తెలుస్తలేదు అంతగానం ఉన్నాయి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో హార్వెస్ట్ చేసేటప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే ఉంటదండి ఏదో ఒక డిస్టర్బెన్స్ బయట చూస్తారా చూడండి ఎంత పెద్ద పెద్ద సైజ్ వస్తున్నాయో ఇక్కడ చూస్తారు కదా అంటే మీకు కనిపిస్తలేదు ఎందుకంటే ఆకులు గ్రీన్ గానే ఉన్నాయి కాయలు కూడా ముదురు ఆకుపచ్చ కలర్ లో ఉన్నాయి ఇగో బుట్టి కూడా నిండిపోయింది చూడండి చూస్తారు కదా ఎంతగానం వస్తున్నాయో మీ ముందలనే దంపుతున్నా కదా చూడండి మన మిద్దె తోటలో ఎంత మంచిగా వచ్చినో పచ్చి మిరపకాయలు చూస్తారు కదా ఇంకా రెండు మూడు చెట్లు ఉన్నాయండి అవైతే ఉండని మళ్ళీ నెక్స్ట్ దెంపుకుంటా ఈడికే ఎక్కువైపోయినాయి ఇవైతే ఎన్ని ఉన్నాయో మీరే అంచనా వేసుకోండి ఇంతగానం వస్తున్నాయి చూడండి మిరపకాయలు మన గార్డెన్లో ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మీరు కూడా కొత్తగా ఎవరైనా గార్డెన్ స్టార్ట్ చేస్తారనే ఉద్దేశంతో నేను మొత్తం ఉన్నకాడికి అన్నిటికీ తెంపి మీకు చూపించాను అంటే కొన్ని కొన్ని దెంపుకొని వదిలేయొచ్చు కాకపోతే మొత్తం దెంపుతే మీకు కూడా పెంచుకోవాలనే ఇంట్రెస్ట్ పెరుగుతదనే చెప్పేసి వీడియో లెంత్ అయినా సరే అని చెప్పేసి ఉన్నకాడికి మొత్తం దెంపుకునే మొత్తం మీకు చూపించాను మీరు కూడా ఇలా ఆర్గానిక్గా పంటలు పండించుకుంటారనే ఉద్దేశంతో నేను మొత్తం చూపించానండి ఇలా ట్రై చేయండి ఎందుకంటే కొంచెం ప్లేస్ ఉన్నా సరే మనం ఇట్లా మన పంట మనం తీసుకుంటుంటే అందులో ఉన్న సంతోషం ఇంకా చెప్పనక్కర్లేదండి నాకైతే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే ప్రతి ఒక్క కూరగాయ మనం మిద్దె తోట మీదకి వెళ్ళి తెంపుకొని మనం ఇంట్లో కోతే చాలా హ్యాపీగా ఉంది మనకి ఇష్టం వచ్చిన కూరగాయ మనము టక్కున కట్ చేసుకొని వండుకోవచ్చు ఇలా ఆర్గానిక్గా మనం గార్డెన్ పెంచుకున్న వాళ్ళకే ఈ హ్యాపీనెస్ తెలుస్తుందండి ఎందుకంటే గార్డెన్ పెంచిన వాళ్ళకే ఈ పంట విలువ తెలుస్తుంది మీరు కూడా ఇట్లా పంటను పండించుకోండి పెద్ద ఎరువులు వేయాల్సిన అవసరం ఏం లేదండి కాలి పశువుల ఎరువు ఉంటే మీరు చూడండి నేను కరెక్ట్ అంటున్నానో కాదనో మీరు చూడండి మాగిన పశువుల ఎరువు సగము మట్టి సగము కొంచెం వేపపిండి కలిపి మీరు కుండీలో ఫిల్అప్ చేసుకొని మొక్క నాటుకోండి అది ఆరు నెలల వరకు అయితే మంచి హెల్దీగా వస్తుంది చూడండి మొక్క కావాలంటే మీరు ఇట్లా పండించుకొని చూడండి రెండు మూడు బెండకాయలు ఉన్నాయండి కట్ చేసుకుందాం లేకపోతే ఇవి ముదిరిపోతాయి ఉన్నైనా సరే మనము ఇట్లా లేత ఉన్నాయి కట్ చేసుకొని వండుకోవచ్చు ఈ చిన్నవి కూడా కట్ చేస్తా మెయిన్ రోడ్ మీద ఇండ్లు ఉంటే మొత్తం డిస్టర్బెన్స్ అవుతుందండి ఏదో ఒక డిస్టర్బెన్స్ మైకులు లేకపోతే చెత్త బండి వల్లన్నా లేకపోతే పాత ఇనుప సామానులన్నా ఎవరో లేకపోతే గుడిలో పాటలన్నా ఏదో ఒకటి అయితే డిస్టర్బెన్స్ అయితే కంపల్సరీ ఉంటుంది పొద్దుటి పూట మంచిగా ఫ్రెష్గా కూరగాయలు మంచిగా ఉంటాయి అని తెంపుకుందామని వస్తే ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉన్నకాడికి అయితే కట్ చేసుకుంటున్నాను అండి ఎంత లేదో ఉన్నాయో అసలు ఇవైతే
ఇట్లా కట్ చేసుకుంటేనే మంచి హెల్తీ ఉంటది మొక్క ఎంత బాగుస్తుంది చూడండి పూత పొలంలో వచ్చినట్టుంది మొక్క అయితే చూసారు కదా మొక్క ఎంత స్ట్రాంగ్ ఉందో కాండం చూడండి ఎంత గట్టిగా ఉందో మొదలైతే పెద్దగా అయ్యింది మంచిగా ఇగో పూత ఇక్కడ పిందెలు ఇక్కడ మొగ్గలు ఎంత బాగున్నాయో ఈ చెట్టు అయితే చాలా బాగా నచ్చింది నాకైతే చూసారు కదా ఎంత లేతగా ఉందో చూసారు కదండి ఎంత పెద్ద సైజు ఉన్నా లేతగా ఉన్నాయి ఎందుకు ఇట్లా చూపిస్తున్నా అంటే ఇంత పెద్దగా ఉన్నాయి కదా ముదిరినాయి అనుకుంటారు కదా అందుగురించి ఇంత పెద్ద సైజు వచ్చినా ఇవి హైబ్రిడ్ అన్నమాట లేతగా ఉంటాయి లోకల్ చిన్నగా ఉండగానే ముదిరిపోతుంటాయి ఇవి ఇంత పెద్దగా ఉన్నా ముదిరిపోవు ఇక్కడ చూడండి ఇక్కడ సీడ్ రెడీ అయ్యింది కట్ చేద్దాం ఈ చెట్టు మొత్తం సీడ్కే వదిలేసిన నేను కావాలి కదా మనకు సీడ్స్ ఈ చెట్టు కూడా భలే బాగుస్తుందండి చిన్న కుండీల్లోనే పెట్టుకున్నా కదా అయినా బాగుస్తుంది చూడండి కుండీ ఎంత చిన్న ఉందో ఇంత చిన్న కుండీలో ఇంత పెద్ద చెట్టు వస్తుంది ఇక్కడ గోంగూర ఉందండి కట్ చేసుకుందాం ఇక్కడ చూడండి గోంగూర ఎంత బాగుందో ఇట్లా కట్ చేద్దాం ఇప్పుడు దంపిన పచ్చిమిరపకాయలు గోంగూర రెండు కలిపి కర్రీ అనే వేసుకోవచ్చు చట్నీ అనే వేసుకోవచ్చు బాగుంటుంది ఈ గోంగూర ఐరన్ అన్నమాట ఇది తినాలి మంచిది హెల్త్కి బ్లడ్ తక్కువ ఉన్నోళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది చూడండి ఐరన్ ప్రతి ఒక్క ఆకుకూర విటమిన్స్ అయితే చాలా బాగుంటాయి ప్రతి ఒక్క ఆకుకూరలో ఇక్కడ కూడా ఉండండి కట్ చేద్దాం ఇది రెండోసారి హార్వెస్ట్ అన్నమాట ఒకసారి హార్వెస్ట్ చేసుకున్నా మంచిగా పెద్ద సైజ్ అయింది చూడండి మళ్ళీ ఇక్కడ పాలకూర రెడీ అయింది విత్తనాలు అయినాయి వదిలేసిన విత్తనాలకు మన దగ్గర పాలకూర విత్తనాలు లేవు నా కూడా లేవు ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఈ టబ్బుల ఇది కూడా కట్ చేద్దాం మొన్న కర్రీ వేసుకుని ఉంటే చాలా బాగైంది ఈసారి అయితే చట్నీ వేసుకుంటా గోంగూర చట్నీ బాగుంటుంది మిరపకాయలు కారం కారం ఉంటాయి కదా అవి వేసి కొన్ని వెల్లుల్లి వేసి మనము పచ్చిమిరపకాయలు వెల్లుల్లి గోంగూర కొంచెం ఉప్పు వేసి మనం చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది మొత్తం ఆకు మొత్తం కట్ చేద్దాం మళ్ళీ చిగురులు వస్తాయి కట్ చేసుకోకపోతే పూత వస్తుందండి ఎప్పుడే కానీ ఇట్లా కట్ చేసేయాలి కాయ కాస్తే అయిపోయాయి ఇక విత్తనాలు కావాలంటే తీసేసుకోవాలి లేకపోతే మొక్కనే వేసేసుకోవాలి అవసరం లేదనుకుంటే విత్తనాలు చూడండి గోంగూర అయితే ఎంత బాగా వచ్చిందో మన మిద్దె తోటలో కొంచెం ఉల్లిబొంద ఉందండి అక్కడనే తెంపేసుకుందాం ఇక ఇది ఇట్లనే వీకేసుకుందాము ఇది పీకేద్దామండి ఇట్లనే ఉల్లిగడ్డతో సహా కర్రీ చేసుకోవచ్చు బాగుంటుంది చూడండి ఈ ఉల్లిగడ్డలు ఈ ఉల్లి కాడలు రెండు కలిపి మనం కర్రీ చేసుకోవచ్చు చూస్తారు కదా చూడండి ఎంత బాగా వచ్చిందో ఉల్లికాడలు మనకు ఇంట్లో మొలకెత్తినవి ఉంటాయి కదా ఉల్లిగడ్డలు మొలకెత్తినవి పడేయకుండా ఇట్లా తెచ్చి నేను కుండీలో నాటుకుంటా అప్పుడప్పుడు నాటుకుంటే ఇట్లా వస్తుంది అన్నమాట ఈ రెండు కలిపి కర్రీ చేసుకుంటే మనకు మంచి చపాతీలకే కానీ జొన్న రొట్టెలకే కానీ చాలా బాగుంటుంది
ఇదండి ఈరోజు మన మిద్దె తోటలోనే హార్వెస్ట్ గోంగూర చూడండి ఎంత బాగుచ్చిందో గోంగూర పచ్చిమిరపకాయలు చూస్తారు కదా ఎంత గణం వచ్చినాయో పచ్చిమిరపకాయలు చాలా బాగుచ్చినాయి పచ్చిమిరపకాయలు అయితే మన గార్డెన్లో ఇవైతే చాలా కారం ఉంటాయండి నల్ల మిరపకాయలు ఇవి చాలా వచ్చినాయి ఇక్కడ టమాటలు కూడా టమాటలు అయితే ఎంత బాగున్నాయో చూడండి సైజ్ ఎంత మంచి ఉన్నాయో కొన్ని ఫ్రూట్స్ కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కొన్ని బెండకాయలు అసలు నేను పచ్చిమిరపకాయలే హార్వెస్ట్ చేసుకుందామని వచ్చిన మిద్దెపైకి కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి అవి కట్ చేసుకుందామని వచ్చిన తర్వాత టమాటాలు కనిపించినాయి మరియు కొన్ని బెండకాయలు స్ప్రింగ్ ఆనియన్స్ గోంగూర ఇవన్నీ అవి కట్ చేసుకుంటే కనిపించినాయి కాబట్టి ఇవన్నీ కూడా నేను హార్వెస్ట్ చేసుకున్నా ఇదండి ఈరోజు మన గార్డెన్లోని హార్వెస్ట్ ఈరోజు మిద్దెపైకి 6:30కి వచ్చినామండి పొద్దున ఎండ కూడా లేకుండే మంచిగా ప్రశాంతంగా ఉండే వాతావరణము ఇప్పుడు చూడండి ఎండ అయితే విపరీతం ఎండ వచ్చింది 6:30కి వస్తే 7:30 8 అవుతుంది ఇప్పుడు చాలా ఎండ వచ్చింది ఇప్పుడైతే హార్వెస్ట్ అయితే ఉన్నకడకైతే కట్ చేసుకున్నా ఇంకా ఉందండి చెర్రీ టమాటాలు ఉన్నాయి మళ్ళీ మొన్ననే చిక్కుడుగాయ కట్ చేసుకున్నా కదా మళ్ళీ చిక్కుడుగాయ కూడా వచ్చింది అదన్నీ మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ కట్ చేసుకుంటా ఇప్పటికే విపరీతమైన టైం పట్టింది ఈ పచ్చిమిరపకాయలు కట్ చేసుకునేసరికి ఈరోజైతే హార్వెస్ట్ అయితే ఇంతే చూస్తారు కదండి కూరగాయలు అయితే కొన్ని వచ్చినా సరే చాలా ఫ్రెష్గా బాగున్నాయి ఇవి అయిపోయేసరికి మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ రెడీ అవుతుంది ఓకేనండి ఈ హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి